నా కోసం నువ్వు నీ కోసం తెచ్చా పువ్వు ఒక్కసారి నువ్వు హే మాజ్ అండ్ మామేజ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మేడియర్ మామాజ్ అండ్ మామేజ్ ఎట్లున్నారు అందరూ మంచిగా ఉండరా యా నేను కూడా చాలా 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 బాగున్నాను చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాను తెల్లారిందో ఈ మామా కార్యక్రమం చేయడానికి ఐగా ఆ పాట వింటూ ఉన్నాను పాట మధ్యలో కట్ చేస్తే మన వాళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారేమో అంత మంచి ఫీల్ ఉన్నటువంటి సాంగ్ ముందే హీరోయిన్ వైట్ డ్రెస్లో ఏమన్నా ఉంటుందా అబ్బా సో అలా 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 ఆ పాట వినుకుంటూ పిక్చరైజ్ అనలైజ్ చేస్తూ ఉన్నాను ఎంత బ్యూటిఫుల్గా నటించింది ఏంటి సో ఆమె తొందరగా కోలుకోవాలని చెప్పేసి కో కోరుకుందాం మనం అందరం కూడా ఇక సమయం ఆసన్నమైపోయింది కాబట్టి చక్కగా మన తెల్లారందో ఈ మామ అనే కార్యక్రమానికి మనం స్టార్ట్ చేద్దాం బోల్డన్ని కబుర్లు తీసుకొచ్చాను ఈరోజు మొన్నటి వరకు బ్లాక్ ఫంగస్ గురించి మాట్లాడాము ఇప్పుడు వైట్ ఫంగస్ గురించి మాట్లాడబోతున్నాము అలాగే ఫైవ్ హండ్రెడ్ మిలియన్స్ అమెరికా నుండి మనకు డబ్బులు వచ్చేసాయి అంటే నాకు కాదు గవర్నమెంట్కు ఓకే అలాగే సో ఈరోజు చాలా అంటే చాలా విషయస్ ఉన్నాయి అండ్ పెళ్లి రోజు శుభాకాంక్షలు కూడా మనం తెలియజేయాలి సో ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్ బాలుకి మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే బాలు అలాగే ఇక చాలా పెళ్లిళ్ళు కూడా ఉన్నాయి సో పెళ్లిళ్ళు చేసుకుంటున్న వాళ్ళందరూ కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేద్దాము మనీ అండ్ డాక్టర్ శ్రీనివాస్ గారికి వెడ్డింగ్ యానివర్సరీ తెలియజేస్తున్నాము తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి మనీ అండ్ డాక్టర్ శ్రీనివాస్ గారికి హృదయపూర్వకంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇటువంటి పెళ్లిళ్ళు వాళ్ళు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి చాలా సంతోషంగా హాయిగా ఉండాలని చెప్పేసి స్టే సేఫ్ స్టే హోమ్ అని చెప్పేసి తెలియజేస్తూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ గారు అండ్ డాక్టర్ శ్రీనివాస్ గారు అలాగే మనకు రెగ్యులర్గా మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోను ఆదరిస్తున్నటువంటి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అంటే చాలా అభిమానము మ్యామ్కి సో మైథిలి గారికి అలాగే శ్రీనివాసరావు గారికి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మైథిలి అండ్ శ్రీనివాస్ గారులు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అలాగే నాకెంతో ఇష్టమైనటువంటి హీరో అండ్ నాకు ఎంతో ఇష్టమైనటువంటి రచయిత లిరిక్ రైటర్ సో ఈరోజు ఇద్దరు పుట్టినరోజు జరుపుకుంటున్నారో అలాగే నాకు చిన్ననాటి అంటే ఎప్పుడో ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మేము ఇద్దరం కలిసి ఒకే దగ్గర పనిచేశాము సుడిగాలి సుధీర్ అండ్ అలాగే వీళ్ళ ముగ్గురికి కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికి అలాగే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి అలాగే సుడిగాలి సుధీర్ గారికి అందరి కలిపి హ్యాపీ బర్త్డే ఇక ఎప్పు పాల ప్యాకెట్ గురించి అదే కదా మీరు పాల ప్యాకెట్ తెచ్చుకున్నారో లేదు కానీ నా పాల ప్యాకెట్ మీద ఆర్డర్ ఏంటండి పాల ప్యాకెట్ నాకు చాలా గమ్మత్తు అయినటువంటి ఒక రొమాంటిక్ సన్నివేశం జరిగింది సో దాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం బట్ బిఫోర్ దాట్ సో అయితే ఇక నిన్న మాట్లాడాము అంత బాగానే ఉంది వాళ్ళ డాడీ పాజిటివ్ పాజిటివ్ అన్నారు మా పెద్ద కూతురికి ప్రెగ్నెన్సీ పాజిటివ్ అన్నారు అంతా కూడా మాట్లాడుకున్నాము మాట్లాడుకున్న తర్వాత నిన్న ఈవినింగ్ మెల్లగా బయటకు వచ్చింది అనమాట బయటకు వచ్చిన తర్వాత హాయ్ మహేష్ గారు అంటే హలో అన్నాను అన్న తర్వాత ఏంటి బయటకు వచ్చారు అన్నాను ఏం లేదు చల్లటి గాలి వస్తుంది కదా అందుకోసం వచ్చాను అందనమాట ఈ ఇక్కడే ఇంత ఉంటే బిల్డింగ్ పైరింగ్ ఇంకా బాగుంటుంది తెలుసా హాయిగా చక్కగా లైట్గా వర్షం పడుతూ ఉంది చిన్నటి డ్రెజిలింగ్ ఈ టైంలో బిల్డింగ్ ఎక్కి అసలు ఎంత బాగుంటుందో తెలుసా అని చెప్పేసి అన్నాను అవునా అంత బాగుంటుందా అని చెప్పేసి అన్ని ఇద్దరం కలిసి చక్కగా బిల్డింగ్ వెళ్ళాము బిల్డింగ్ పేగలగానే కరెంట్ పోయేది కరెంట్ పోయిన తర్వాత నేను అడిగాను అసలు యాక్చువల్గా ఎప్పో అడుగుదాం అనుకున్నాను మీరు ఎక్కడ మీ మీ పేరేంటి అసలు మీ అమ్మా నాన్న పేరేంటి అని చెప్పేసి నేను అడిగాను అనమాట అంటే ఆమె ఏమన్నదంటే రేపు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వస్తుంది కదా సో జూనియర్ ఎన్టీఆర్ గారు నా మీద నా పేరుతోటి ఒక సినిమా తీశాడు అలాగే మా ఊరి పేరుతోటి కూడా ఒక సినిమా తీశారు అని చెప్పేసి అన్నదనమాట అవునా మీ పేరుతో ఒక సినిమా తీశారు మీ ఊరి పేరుతో కూడా ఒక సినిమా తీశాడా అన్నాను అవును అని చెప్పేసి చెప్పింది అనమాట ఇక నేను లిస్ట్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ మూవీస్ అని చెప్పేసి కొడితే బోల్డ్ వచ్చినాయి బట్ నాకేం అర్థం కాలే అది సో ఇంతకీ ఆ అమ్మాయి పేరు జూనియర్ ఎన్ అమ్మాయి పేరుతోటి జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక సినిమా తీశారట అలాగే వాళ్ళ ఊరు పేరు కూడా ఆయన సినిమా తీశాడట ఇంతకీ అమ్మాయి పేరు ఏమైంటుంది ఆయన వాళ్ళ ఊరు పేరు ఏమై ఉంటుందో సరదాగా గెస్ చేసే ప్రయత్నం చేయండి ఇంకా చాలామంది పడుకునే ఉన్నట్టున్నారు ఎవరు లేరు ఏమండి లేవాలి తొందరగా ఆల్మోస్ట్ ఎనిమిది ఎనిమిదిన్నర తొమ్మిది తొమ్మిదిన్నర పదవుతుంది ఇంకా లేవకుంటే ఎట్లా తొందరగా లేవండి బోర్డు కబులు తీసుకొచ్చానో పాల ప్యాకెట్ నేను ఇద్దరం పైకి వెళ్ళాము పైకి వెళ్ళిన తర్వాత తెలుసు కదా ఎంగేజ్లో ఉన్నాము ఒకటే టెన్షన్ అడగాల వద్దా అడగాల వద్దా అడిగితే ఏమన్నా ఫీల్ అవుతుందో ఎలా చేయాలి రాత్రంతా నిద్రపడలేదు అయినా ధైర్యం చేసి అడిగాను ఏమండి మన పెదవి దాటలేక మదిలో దాచుకోలేక నీకు చెప్పలేక అడగలేక అడుగుతున్నాను మీరేమనుకోవద్దు ఇలా అడుగుతున్నాను మాత్రం ఏమనుకోవద్దు అని రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు బిల్డింగ్ పైకి వెళ్ళేసి నిజంగా చెప్తున్నానండి రాత్రి నిద్ర కూడా పట్టలేదు మన సాపుకోలేక అలాగే పెదవి దాటలేక మదిలో దాచుకోలేక నీకు చెప్పలేక అడగలేక అడుగుతున్నానండి నిన్న మన ఇద్దరం బయటకు వెళ్ళిన తర్వాత మీరు నా గొడుగు మీ ఇంట్లోకి తీసుకెళ్ళిపోయారు దయచేసి నా గొడుగు నాకు ఇస్తారా అడిగి ఊరే అంటారు అంటున్నారు అయ్యా చిమ్మ గారు ఎలా ఉన్నారు నమస్కారం సార్ చాలా సంతోషం మీరు అలా ఆహ్లాదంగా నవ్వుతూ ఉంటే నాకు ఎంత ఆనందం వేస్తుందో తెలుసా ఆ భర్త వర్షం వస్తూ ఉంటే గొడుగు తీసుకెళ్ళాట గొడుగు వేసుకొని మళ్ళీ భయంకరమైన వర్షం వస్తుంటే ఆ వర్షంలోనే మళ్ళీ గొడుగు వేసుకుని వచ్చాడు కావలసిన పాల ప్యాకెట్లు ఏవో మీరు పాల ప్యాకెట్లు ఓ తగ్గ స్వరిస్తున్నారుగా ఆ పాల ప్యాకెట్ తీసుకుని వచ్చాడు ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత చచ్చటి తిట్టింది భర్తని అదేంటే పాల ప్యాకెట్ తీసుకొస్తే వర్షం వస్తుంటే మరి గొడికేసుకెళ్ళాను తీసుకొచ్చాను పాల ప్యాకెట్ తీసుకొచ్చాను మళ్ళీ కాఫీ మళ్ళీ ఇబ్బంది పడతావు కదా అని నేను తీసుకొస్తే అడుస్తున్నాను ఏంటంటే మీరు తడిస్తే తరచారి అది కొత్త గొడుగు రెండు వందల యాభై రూపాయలు పెట్టి కొన్నారు అది తడిసిపోయింది కదా పాడైపోయింది కదా అని అది భార్య తిట్టింది అయ్యో ఎంత కష్టం అదేనండి వచ్చిన ప్రాబ్లమే అది అవునండి కొన్ని కొన్ని కర్మల ఉంటాయి గురుగారు యా సో మరి ఈ రోజు చాలా మంచి రోజు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అంటే మీదంతా కూడా అదేమంటారు మీ 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 కలంకులం అనమాట కలంకులం చాలా బాగా చెప్పారు చాలా మంచి మాట మంచి మాట వాడారు అయితే కలంకులం అని చెప్పుకోవడమే కానీ మా కూరపోడు మా కూరపోడు అని చెప్పుకోవడమే కానీ ఆయన ఎక్కడ మేము ఎక్కడ రాగు రాగి అని ఆ అనేక కొన్ని కొన్ని ఫంక్షన్స్ లో కలుసుకున్నప్పుడు అలా నన్ను గుర్తుపడతారు నా పేరు గుర్తే ఉంటుంది ఆయన నాకు తెలుసు అంటే వారికి నేను తెలియడం అదొక అదృష్టం అనమాట అంతరియా మీ వ్యాసాలు మీకు చూస్తున్నారండి చాలా బాగుంటున్నాయి అని చెప్తుంది చిమ్మ వారు అంటుంటాడు ఆయన అది ఒకటి నాకు చాలా తృప్తిగా అనిపించింది నాకు వారిని గురించినటువంటి ఒక కవిత మీకు వినిపిద్దాం అని వెన్నెల 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 మన సిరి వెన్నెల సిరి వెన్నెల రోజున శుభకామనల వెన్నెల 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 మన సిరి వెన్నెల విధాత తలపున ప్రభవించినది చిత్రసీమకే అయినది వెన్నెల అక్షరాలకే అయినదే సులక్షణాలకే వెన్నెల

కొత్త కోర్కెల వెన్నెల కాపురాన గోపురపు వెన్నెల రసాల ఫలములకే నవరస రసాల ఫలములకే నవరసాల రుచులను నేర్పిన గడుసు వెన్నెల కుటుంబాల జగమంత వెన్నెల కులమతా రీతుల వెన్నెల ජීජිකොකු පට්ටන්ගට්ටින විනීලගගන විහාරිනිවෙෙන්න්නේෙලවෙෙන් එෙල වි නිෙලවින්නේෙත් කණ්ඩ කණ්ඩාල எෙල්ලලුදාටින කණ්ඩචක්කෙරල පල්ලවිවෙන්නේෙල. රාජකීය සාමාජික රුබ්බත කාාලනතියසිෙන නිප්පුල වෙන්නේෙලා. ప్రణయ భావ శృంగార లహరిలో సురసుఖ సుమాల పూసిన వెన్నెల శ్రీవాణి గల సీమల వెలసిన స్వర్ణ కమల రమాల వెన్నెల 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 మన సిరి వెన్నెల సిరి వెన్నెల పుట్టిన రోజున కమల వెన్నెల 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 మన సిరి వెన్నెల ఎంత బాగుందండి ఎంత అత్యద్భుతంగా ఉందండి గురుగారు ఆహా హాయిగా కడుపు నిండిపోయింది వెన్నెల 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 అని అయితే డాక్టర్ అంటున్నాడు అనమాట చూడమ్మా మీ వారికి అన్ని టెస్టులు చేయించాను చెకప్ కూడా చేశాను అన్ని రిపోర్టులు నార్మల్ అయినా కూడా ఆయనకి ఏమైందో నాకు అర్థం కావడం లేదమ్మా అనగానే భార్య అంటుందనమాట డాక్టర్ గారు అదేదో పోస్ట్ మార్టం టెస్ట్ కూడా ఉంటుందటగా అది కూడా చేసి చూడండి అలాగే మనోడు అంటున్నాడు అనమాట ఆకాశం దించాలా బేబే అనగానే అవి ఏమవుద్దు నాకు వ్యాక్సిన్ వేయించి చాలు అన్నది అన్నాడు డాక్టరు అవునండి అయితే నాకు అదే అర్థం కాదు గురుగారు ఇప్పుడు మార్నింగ్ బ్యాంక్ వెళ్దామని వెళ్ళాను బ్యాంకులు ఇప్పుడు ఎయిట్ టు ట్వెల్వ్ వరకు పనిచేస్తున్నాయి అనమాట బ్యాంకు వెళ్ళిన తర్వాత ఆ బ్యాంకుడు ఒక బోర్డు పెట్టాడు బయట ఏమని రిలాక్స్ ఇన్ యువర్ హోమ్ అండ్ ఎంజాయ్ అదర్వైజ్ యువర్ నామినీ విల్ ఎంజాయ్ అని పెట్టాడు గురు అది పరిస్థితి ఎందుకైనా మంచిది నామినీ ఎంజాయ్ చేసినట్టున్నారు మనం జాగ్రత్తగా బోలా అని చెప్పేసి అనుకున్నారు అలాగే శ్రీవినయల సీతారామ శాస్త్రి ఆయన కలం ఏంటో ఆ ఆయన ఎన్ని రకాలుగా రాయగలడు ఎంత అద్భుతంగా రాయగలడు అన్ని రకాలు రాస్తాడు అన్ని రకాలుగా రాస్తారు నిజంగా సినిమా పోయటంటే నేను కేవలం ఒకే రకమైన పార్ట్ రాస్తది పనికిరాడు అన్ని రకాలుది రాస్తాడు ఆ ఆలోచనలు అంగారము శృంగారము అంగారము బంగారము మందారం ఆ నాధున కాలం వ్రడస కవితకు పాటకు కానేది అనర్భం అని చెప్పేసి ఇన్ని రకాలుగా ఈ అదే పాటలో ప్రేమ గీతాలను ఒలగించగలడు దా ఎంబడే విరహ గీతాలని రాయగలడు అలాగే విప్లవాన్ని ప్రేరేపించే పాటలు రాయగలడు ధైర్యం నూరిపోయగలడు ఆయన రాయనటువంటి ఆయన రాయనటువంటి పాట ఒకటే ఒక పాట ఉంది గురుగారు అందుకోసమే మనకు పన్నెండు నెలలు ఉంటాయండి మనకు ఉండేది పన్నెండు నెలలే కానీ పదమూడు నెలలు కూడా ఉంటాయండి ఇంకో నెల వచ్చేసి సిరివెన్నెల అని చెప్పేసి అంటున్నా ఇంకొక నెల వచ్చేసి సిరి నెల ఆయనే దానికి మాసాలు తిదులు ఏముండవు అదొక నిరంతర పాటల స్రవంతి అని చెప్పేసి అంటూ ఉంటాం గురుగారు వెన్నెల ప్రవాహం అండి అది బట్ చాలా చాలా ఆనందంగా ఉంది గురుగారు మీతో మాట్లాడుతున్నందుకు థ్యాంక్ యూ అండి గురుగారు మామస్ అండ్ మామీస్ విన్నారు కదా ఇక సిరిమినల్ల సీతారామశాస్ గారు రీసెంట్గా ఒక పాట రాస్తారు బట్ దానికంటే ముందుగా మనకు విజయ్ గారు మెసేజ్ చేశారు అమ్మాయి పేరు ఆది మామ వాళ్ళు వాళ్ళ ఊరు వచ్చేసి సింహాద్రి అని చెప్పేసి చెప్తున్నారు ఎంత బ్యూటిఫుల్గా చెప్పారు కానీ అదేదో కొద్దిగా కష్టం అనిపిస్తుంది ఏం లేదండి ఒక అమ్మాయి మీ పేరేంటండి మీది ఏ ఊరు అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు నా పేరుతో ఒక మూవీ తీశారండి అలాగే మా ఊరి పేరుతో కూడా ఆయన ఒక సినిమా తీశాడండి నిజంగా చాలా గొప్పగా అనిపిస్తుంది అని చెప్పేసి అన్నదనమాట జూనియర్ ఎన్టీఆర్ గారు నటించినటువంటి ఆ అమ్మాయి వాళ్ళ ఊరి పేరు ఏమై ఉంటుంది అలాగే అమ్మాయి పేరు ఏమైంటుంది సరదాగా మెసేజ్ చేసే ప్రయత్నించండి మై డియర్ మామజ్ అండ్ మామైజ్ అలాగే ఇక ఆయన గురించి మనం ఎన్ని చెప్పుకున్నా కూడా చాలా కష్టం అందుకోసమే ఆయనకు సంబంధించినటువంటి కొన్ని కొన్ని పాటలు మనం ప్లే చేసే ప్రయత్నం చేద్దాం అయితే బాగోగులు అడిగి తెలుసుకునే కాలం పోయిందండి మనిషి ఆన్లైన్లో కలిపిస్తే చాలు అమ్మయ్యా ఉన్నారులే అని చెప్పేసి అనుకునే రోజులు వచ్చేసాయి అలాగే ఇవన్నీ ఆలోచించి ఈ బ్లాక్ ఫంగస్ వైట్ ఫంగస్ బ్లూ ఫంగస్ ఇవన్నీ కూడా వస్తున్నాయి అలాగే కరోనా థర్డ్ వేవ్ కూడా వచ్చే అవకాశం ఉంది ఎలానైనా కూడా ఈ కరోనా లేకుండా ఎలాగైనా మందుగా కనిపెట్టాలని చెప్పేసి ప్రయత్నించాను దాదాపు ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యి పూర్తిగా తయారయ్యే సమయానికి అలారం మోగి మేల్కొచ్చేసిందండి ఏం చేస్తాం అలాగే సిరివడల్లా సీతారామ శాస్త్రి గారు రీసెంట్గా రాసినటువంటి పాట ఒక పాట రాశాడు ఆ పాట అబ్బాయి పేరు చెప్పితే అబ్బాయి పేరు అమ్మాయికి గుర్తొస్తే చాలట విపరీతమైనటువంటి ఆ లావలా వస్తుందట కోపం అనే ఒక వర్డ్ యూజ్ చేశాడు ఎంత బాగా రాశారు అలాగే రవీందర్ గారికి వెరీ 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 గుడ్ మార్నింగ్ మామ అమ్మాయి పేరు వచ్చేసి అరవింద మామ సింహాద్రి వాళ్ళ ఊరు పేరు మావా మావా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఇంత ఇంత మంచి టైంలో భలే మెసేజ్ చేశారు మీరు అలాగే క్వశ్చన్ మళ్ళీ చెప్పినారో యా మళ్ళీ చెప్పే ప్రయత్నం చేశాను ఈ పాటలు ఆయన ఎంత బాగా రాశాడో విందామా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కలము నుంచి జాలువారిన అద్భుతం మీకోసం ఎస్ ప్రభాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఏ రేడియోలో తెల్లారిందో ఈ మామా అనే కార్యక్రమం మీరు వింటున్నారు మీ ఆర్జే మావా మహేష్తో ఇక రెండు రోజుల్లో మోస్తారు వర్షాలు పడే అవకాశం మనకు కనబడుతుంది రేపు నైరుతి రుతుపవనాల రాక వల్ల రెండు రోజులు కోస్తాంధ్రలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఒక మోస్తారు వర్షాలు పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది రాయలసీమలో మాత్రం సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి మరోవైపు మే ఇరవై రెండున బంగాళాఖాతంలో ఏర్పడనున్నటువంటి అల్పపీడనం తుఫాన్గా మారడం వల్ల దీనికి యాస్ అని పేరు పెట్టారు ఇది మే ఇరవై ఆరున బెంగాల్ ఒడిషా మధ్య తీరం దాటుతుంది సో చెప్పొచ్చేది ఏంటంటే మొత్తానికైతే రేపు వర్షం పడే అవకాశం కనబడుతుంది ఆంధ్రప్రదేశ్లో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అని చెప్పడానికి ఇదంతా కూడా చేస్తున్నా అనమాట అలాగే సబ్బు వాడితే ఒక సబ్బు ఉందండి ఆ సబ్బు వాడితే ఇక మీకు ముసలితనం రాదు మాట్లాడతాం హలో హలో నమస్తే అండి ఎవరు మాట్లాడుతున్నారు సార్ సార్ అప్పుడు 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 చేసి శ్రీనివాస్ శర్మ ఓకే ఎన్టీఆర్ పుట్టినరోజు శుభాకాంజని నెలుపురావు ఉంది సార్ ఓకే తప్పకుండా సార్ ఏం సార్ బాగున్నారా బాగున్నాను సార్ శ్రీనివాస్ శర్మ వాషింగ్ పౌడర్ నిర్మీ ఆంజనేయ స్వామి గోయాలే సార్ ఏందో చిన్న చిన్న కవితలు కూడా వస్తున్నాయి అయ్యా ఆంజనేయ స్వామి ఆడించుకుని ఓ అవునా స్వామి ఎక్కడ సార్ మీరు కాశీనాయన మండలం కడప జిల్లా తాలూకా సార్ అవునా ఎంత ఆనందం సార్ మీరు అర్చకులు ఈ విధంగా రేడియోకి కాల్ చేసి మాట్లాడడం మా జన్మ ధన్యం సార్ అలాగే ఆంజనేయ స్వామికి మనం ఒకటి మా అక్క మన పద్మక్క వడమాల వేసిందనమాట ఈసారి మళ్ళొక్కసారి మడమాల వేపిస్తా సార్ నేను ఈ కరోనా అయిపోయిన తర్వాత నేను మీ నంబర్ తీసుకుంటాను ఆ రోజు కూడా భగవంతునికి పూజలు చేస్తాను సార్ ఏం ఈ భగవంతుడు కొంచెం మేలన్న చేసే ప్రజలు అందరు మన రాష్ట్రాలన్నీ కూడా సుఖంగా ఉండాలి ఈ కరోనా ఎప్పుడు పోతుందో ఏమో బయట నుండి ఇంట్లో నుండి బయటికి పోయేదానికి లేకుండా అంది అవునండి అవును పెద్ద ఎక్కడ చూసినా సావులే ఎక్కడ చూసినా కరోనా సాగులే కరోనా గురించి భయపడుతూ ఉన్నామండి ఆ భగవంతుడు ఆ భగవంతుడు ఎప్పుడు ఈ కరోనాను పారదోలుతాడో ఆ శ్రీ వారు ఎప్పుడు పారదోలుతాడో అవునండి మనం దాని గురించి ప్రే చేద్దాం సార్ డెఫినెట్ గా అయితే మరి శ్రీనివాస శర్మ గారు మరి చెప్పండి సార్ జూనియర్ ఎన్టిఆర్ గారికి అంటే మీకు జూనియర్ ఎన్టిఆర్ అనగానే ఏం గుర్తొస్తుంది మీకు సార్ మంచితనం సార్ దానిలో ఉండే మంచితనం అతనిలో ఉన్న పదిహేను మందికి మేలు చేసే కుటుంబం సార్ వాళ్ళది అవునండి అవును నేను కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికి చాలా బిగ్ బిగ్ ఫ్యాన్ అండి ఆయన ఎంత మంచి సార్ నిజంగా సార్ మా మదాన్న కొడుకున్నాడు సార్ తినక రెడీ అవునా ఏం పేరు రెడ్డి పేరు మదాన్నడి కొడుకు ఆ మదృదాన్ కొడుకు సార్ తినక రెడీ అని ఉన్నాడా ఆ ఉన్నాడు సార్ ఒకసారి ఈ ఫోన్ మాట్లాడుదామని తోటి దినకరడి దినకర్ హాయ్ దినకర్ హాయ్ చెప్తాడు తొందర రావాలి తొందరగా వచ్చేసి మావతో మాట్లాడాలి మీరు హలో దినకర్ సార్ మాట్లాడతా సార్ మీ ఇంట్లో కుక్క అరుస్తున్న మీ ఇంట్లో కుక్క అరుస్తున్న చిన్న కుక్క కూడా ఉందా లేదా హలో దినకర్ హలో హలో దినకర్ బాగున్నావా అన్నం తిన్నవా అన్నం తిన్నవా అన్నం తిన్నవా తిన్నావా అప్పుడే ఏం తిన్నావు అన్నంలో అన్నంలో ఏం తిన్నావు అంటున్నా ఓ అన్నమా గుడ్డు ఆమ్లెట్ వేసారా మామూలుగా నేనా ఫ్రై ఓ ఫ్రై చేసారా నాకు కూడా చాలా ఇష్టం తెలుసా ఫ్రై అన్నము ఫ్రై ఎగ్ ఫ్రై గుడ్డు ఫ్రై చేస్తే మస్తుంటది దినకర్ర ఇంకా ఇంకా ఏదంటే ఇష్టం నీకు ఫుడ్ ఫుడ్ ఏదంటే ఇష్టం ఫుడ్ ఫుడ్ ఏదంటే ఇష్టం తినకరు నీకు ఫుడ్ ఏదంటే ఇష్టం పర్వాలేదు మాట్లాడు ఏ ఏ ఫుడ్ అంటే ఇష్టము ఏది చికెన్ తింటావా మటన్ తింటావా ఇంకేం తింటావు ఫిష్ తింటావా దొరుకుతాయా మీ దగ్గర ఫిష్లు మీ దగ్గర ఫిషులు దొరుకుతాయా ఓకే ఏం చదువుతున్నావు దినకర్ సెకండ్ క్లాసా మరి స్కూల్కి పోతున్నావా పోతలేవా ఎందుకు ఎందుకు పోతలేవా బా లేదా స్కూల్ లేదా ఓకే నో ప్రాబ్లం సరేనా చక్కగా మాట్లాడారు దినకర్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శ్రీనివాస్ గారు ఒక మంచి హ్యూమన్ బీయింగ్ అని చెప్పేసి చెప్పారు మీరు జూనియర్ ఏంటి ఎన్టీఆర్ గ్యారీ గురించి యా సో జనతా గ్యారేజ్ అని చెప్పేసి ఒక మూవీ జరుగుతుంది నాకు వాళ్ళు కాల్ చేశారనమాట మహేష్ గారు జనతా గ్యారేజ్ మూవీ ఉందండి మీరు డబ్బింగ్ చెప్తారా అంటే యా యా చెప్తాను సార్ అన్నాను రండి ఒకసారి అని చెప్పేసి మమ్మల్ని శబ్దాలయ స్టూడియోస్ రమ్మన్నారు సరే అని చెప్పేసి పోయాను అక్కడికి ఏంటంటే ఈ హరి వెళ్ళిపోతుంటాం కాబట్టి ఒక్కొక్కసారి డ్రెస్సెన్స్ ఉంటుంది ఒక్కొక్కసారి ఉండదు పెద్ద పట్టించుకోము దాని గురించి అయితే చక్కగా అక్కడికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లోనే ఒక పెద్ద బ్లాక్ కలర్ కార్లో జూనియర్ ఎన్టీఆర్ గారు దిగారనమాట అంతకంటే ముందే నేను డబ్బింగ్ చెప్పాను చెప్పి బయటకు వచ్చి అలా కూర్చున్నాను కూర్చున్న తర్వాత వచ్చాడనమాట జనతా గ్యారేజ్లో ఆ సముద్రం పక్కన ఒక డైలాగ్ ఉంటుందన్నమాట ఈ భూమి ఈ ఆకాశం అది ఒక డైలాగ్ చెప్తాడు కదా అప్పుడు ఒక ఫస్ట్ ఫైట్ అనమాట అందులోనే అతను ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతాడు అనమాట ఆ విలన్ని ఆ విలన్కి చెప్పాను నేను అందులో బయటకు వచ్చిన తర్వాత ఆయన విన్నాడు విన్న తర్వాత సౌండ్ ఇంజనీర్ లోపలి తీసుకెళ్లారు ఎవరిది వాయిస్ అంటే సార్ ఇతను మహేష్ అని ఉన్నాడు హలో సార్ హాయ్ సార్ సో అట్లా ఫస్ట్ పరిచయం ఏర్పడింది తర్వాత లవ్ కూడా ఒకటి చెప్పాను అట్లా అట్లా దాని తర్వాత ప్రో కబడ్డీ అని ఒకటి యాడ్ వచ్చేసింది అయితే దానికి ట్రాక్ చెప్పడానికి నన్ను రమ్మన్నారు అనమాట నేను అక్కడికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ట్రాక్ చెప్పాను ఫస్ట్ ఎవరో ఇద్దరు ముగ్గురు వచ్చి ట్రాక్ చెప్పారు బట్ వాళ్ళకంతా ఇంప్రెస్ కాలేదు వాళ్ళు మహేష్ గారు కొంచెం డిఫరెంట్గా మాడ్యులేట్ చేసి చెప్పండి సీగ్రమ్స్ ప్రో కబడ్డీ ఇది ఆట కాదు వేట అని చెప్పేసి ఒకసారి చెప్పండి అన్నారు అనమాట అయితే నేను చెప్పారనమాట శీఘ్రం ప్రో కబడ్డీ ఇది ఆట కాదు వేటా అని చెప్పేసి అలా చెప్పాను నేను యూ ఫీల్ వెరీ హ్యాపీ అరే భలే మోడలేషన్ ఇచ్చాడండి వేట అని అని చెప్పేసి దాన్ని యాస్టిజ్గా ఎన్టీఆర్ గారు చెప్పారనమాట బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నేనే ఇక అలా కసేపు కసేపు మాట్లాడాము భలే హ్యాపీ అనిపించేసింది ఆయన ఆడియో రిలీజ్ అన్నిటికీ మనమే వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగిందనమాట అట్లా నా పేరు నన్ను చూడగానే గుర్తుపడతాడు భలే ఆనందం అంటే ఒక వ్యక్తి మనల్ని గుర్తుపడతాడు మంచి స్మైల్ ఇస్తాడు నా పేరు ఆయనకు తెలియదు బట్ ఆయన చూడగానే ఓ ఈయన అది కదా అని చెప్పేసి అలా అంటాడు అనమాట అందుకని ఇంకేం కావాలి చిన్న జీవితాలకి కదా అందుకంటే ఎక్కువ కూడా వద్దు మనకు బట్ ఆయన నేను కలిసి ఇద్దరం ఓ పని చేసాం చెప్ప అమ్మో నేను అది మాత్రం చెప్పా సుగుణ శ్రీ గారు బాగున్నారా బాగున్నానండి ఏమైపోయారు నిన్న నిన్న కాల్ చేశారా నిన్న మీరు తీసుకోలేదు కదా యా అంటే ఈ మధ్య ఏమైపోతుందంటే నేను ఒక రకమైనటువంటి ఈ టాపిక్స్ ఈ అమ్మాయి ఈ పాల ప్యాకెట్ల గొడవ ఎక్కువైపోయింది నాకు

పవన్ అన్ని ముక్కలు కొట్టించాడు ఇప్పుడు కలుపుతా ఉన్నా నాది అయిపోయింది తను కలుపుతా ఉంది ఫోన్ చేయడానికి టైం లేదు సో ఊరగాయ పెట్టేస్తున్నారు అనమాట మీరు అయిపోయింది మామ నాది అయిపోయింది తను కలుపుకుంటుంది వండర్ఫుల్ అండి అలాగే సిరా శాస్త్రి కలము నుండి సిరా జాలువారదు సిరి వెన్నెల కురిపించే కలం కలంకారుడతడు కలంకారుడతడు వావ్ అందుకో మిత్రమాన అభినందనమాల తెలుగు తల్లి మురిసింది నువ్వు పుట్టిన వేళ అని చెప్పేసి డాక్టర్ గురువారెడ్డి గారు రాశారు గురుగారు సూపర్ అండి డాక్టర్ గురువారెడ్డి గారు సంక్షైనా హాస్పిటల్ నుండి సిరా సిరా అంటే సినిమెన్నెల సీతారామ శాస్త్రి అనమాట సిరా శాస్త్రి కలము నుండి సిరా జాలువారదు సిరివెన్నెల కురిపించే కలంకారుడతడు కలంకారి అని చెప్పేసి కొన్ని ఉంటాయన్నమాట ఆట వస్తువులు బొమ్మలు అవన్నీ కూడా కలంకారుడత్తడు అందుకో మిత్రమా నా అభినందన మాల తెలుగు తల్లి మురిసిందే నువ్వు పుట్టిన వేళ అని చెప్పేసి చలి బాగా వండర్ఫుల్ గురుగారు సూపర్ అండి పంపించాడు మనకి సో వెరీ వెరీ గుడ్ న్యూస్ ఏంటంటే కొత్త గైడ్లైన్స్ ప్రకారం వ్యాక్సిన్ తీసుకున్నటువంటి పద్నాలుగు రోజుల తర్వాత కూడా రక్తదానం చేయొచ్చు అలాగే కోవిడ్ ట్రీట్మెంట్ నుంచి వెళ్ళి వీర్ తీసేసారు సో డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కోవిడ్ ట్రీట్మెంట్ నుంచి వెళ్ళి ఈ వీర్ ఇంజెక్షన్లను తీసేసింది తొలగించింది దయచేసి ఒక్క నిమిషం నిమిషం ఒక్క ఒక్క నేను మాట్లాడుతున్నాను కదా చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతున్నా నా అంటే మీకు కూడా ఉపయోగపడుతుందని మాట్లాడుతున్నాను అనమాట నాకు గుడ్ న్యూస్ తర్వాత చెప్పండి మీకు గుడ్ న్యూస్ నేను ముందు చెప్తాను సో అలా అలాగే వేర్ ఇంజెక్షన్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుండి కోవిడ్ ట్రీట్మెంట్ నుంచి వెళ్ళి తీసేసింది ఎవరైనా మీకు కాల్ చేసి మాకు వీర్ ఇంజెక్షన్లు కావాలి అని డాక్టర్లు వాళ్ళు వీళ్ళు అడిగితే ఆ ట్రీట్మెంట్ని మీరు ఒప్పుకోకండి మీరు ఆ ప్రలోభాలకు లొంగకండి రెమ్డెసివీర్ ఇంజక్షన్లు వేలకు వేలు పోసి కొనకండి దానివల్ల ఏమి ఉపయోగం లేదు అని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు గంగారామ హాస్పిటల్ డాక్టర్ రాణా చెప్పారు అలాగే ఈరోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా డిక్లేర్ చేసిందనమాట సో ప్లాస్మా అవుట్ అలాగే హైడ్రోక్లోరక్ హైడ్రోక్లోరక్విన్ అవుట్ అలాగే రెమెడీస్ వీరు కూడా అవుట్ అనమాట సో మీరు కూడా అప్డేట్ అవుతూ ఉండండి మీరు ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే చేస్తున్నారు కృష్ణపట్నంలో ఒక ఆయుర్వేదిక్ మంది ఇస్తున్నారు ఈ మధ్య జీజీహెచ్ లో గవర్నమెంట్ హాస్పిటల్ ట్రైల్ కూడా చేశారు మామ తిన వన్ అవర్ లో ఆక్సిజన్ లెవెల్ లో పెరిగాయంట తనకి పర్మిషన్ ఇచ్చారు మామ అది మొత్తం అదే మా వల్ల కాదు అని పంపించిన కూడా అతను బతికిస్తున్నాడు మామ టీవీ నైన్ లో కూడా చూపించారు మొత్తం ఛానల్స్ మొత్తం అదే చూపిస్తున్నారు మీ దాకా వచ్చిందో లేదో తెలియదు నా వరకు రాలేదండి ఇటువంటి రావు నా దగ్గరికి ఎందుకు లేట్ గా వస్తాయి బట్ ఏదైనా కూడా ఆయన చేస్తున్నటువంటి మంచి పనే కాబట్టి అన్నీ అన్ని ఆయుర్వేద వనమూలికలు మామ చాలా బాగుంటుంది మేము కూడా తెచ్చుకున్నాము ఆయుర్వేద మనము వనమూలికలతో ఆయన మంది ఇస్తే ఇప్పుడు కరోనా రాదట్నా కరోనా వచ్చినా కూడా వన్ అవర్ త్రీ డేస్ కల్లా బాగా క్యూర్ అయిపోతున్నారు మామా ఏది ఏమైనా ఏది ఏమైనా మీరైతే ట్రీట్మెంట్ తీసుకోండి కరోనా ట్రీట్మెంట్ మాత్రం మీరు మర్చిపోవద్దండి ఎందుకంటే ఇవన్నీ అంత ఆశామాష కాదు దాన్ని కూడా నమ్మండి నేను కాదనట్లేదు అందరూ చేశారు మామ అసలు జనాలు ఇట్లా ఎందుకు వెళ్తున్నారు అని చెప్పి మధ్య రీచర్చ్ చేశారు మామ మూడు రోజులు మూడు రోజుల్లో సక్సెస్ అయింది మామ ఈ రోజు అతని పర్మిషన్ ఇచ్చారు యా మేబీ కావచ్చు బట్ ఏదైనా కూడా మన ఈ ఇంగ్లీష్ మందుల ట్రీట్మెంట్ మాత్రం మనం విస్మరించొద్దు దాని మీదనే డిపెండ్ కావద్దండి చూడాలి అది అది కూడా మనము చూసే ప్రయత్నం చేయాలి ఫస్ట్ రెండు నెలల నుంచి అయితే గుడ్డిగా నమ్మారు కదా మా ఈ వారం రోజుల నుంచి గవర్నమెంట్ హ్యాండ్ అవుట్ చేసుకుని వాళ్ళు రీచర్చ్ చేశారు మ్యామ్ మా మా కరోనా పేషెంట్ల మీద యా నేను ఒకసారి చూసానండి ఒకసారి చూసి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను అది అట్లాగే ఓకేనా రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సూపర్ మైత్రి గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పరా చెప్తాను చెప్పేసి తొందరగా మైర్ లెక్క శ్రీనివాస్ సార్ మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు మీరు ఇలాగే ఎన్నో పెళ్లి రోజులు చేసుకొని సుఖ సంతోషాలతో ఎల్లప్పుడు ఉండాలి అందరికీ సాయం చేస్తూ ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వండర్ఫుల్ మైథిలి మేడం హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సుగనగర్ షో సమయం అయిపోయింది రేపు మాట్లాడండి మామా నెల్లూరు రండి ఇది రీచార్జ్ చేసుకొని వెళ్ళిపోదురు యా యా వచ్చేస్తాను డెఫినెట్ గా రీచార్జ్ చేస్తానండి యా షూర్ అండి షూర్ మేమంతా కూడా కలుస్తాం మిమ్మల్ని డెఫినెట్ గా

Namaskar. Ah. Let us unitedly work to stop further spread of COVID-19 in our country. For okay. the next few days, step out of your house only if it is absolutely necessary. Absolutely and stay away from necessary. crowds. Okay. You must remember three things. Mm -hmm. Wear your mask properly, mm -hmm. wash your hands frequently, mm -hmm. and maintain a distance of two meters from others. Oh. And yes, do not forget to take your vaccine on your turn. For okay. more information, call 1075 or visit www.mohfw.gov.in. Okay. Wife, talk with a social distance. Made today, Allah. Huh? Chapla, Abhishek. Hello. 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 <laughs> ఎవరు సార్ మాట్లాడేది మామ ఏదో సౌండ్లు వస్తున్నాయి అది టెన్షన్ పెడతాయని చెప్పేసి చెప్పేసారు మా పేరు రేడియోలో ఉన్నాం మావా అందరు వింటున్నారు సర్ప్రైజ్ కాల్ ఫర్ యూ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో నుండి ప్రపంచం వింటుంది మన ఇద్దరు మాటలు మీకు తెలుగు ఎనర్ఐ రేడియో తరపు నుండి అండ్ అలాగే నా తరపు నుండి కూడా మెని మార్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే తెలియజేస్తున్నాను యాక్చువల్గా సైలెంట్గా ఉండి ఓన్లీ కీసు పెడదాం అనుకున్నాను ఎవరు 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 అని అడుగుతావు కదా మళ్ళీ కీసు పెడదాం అనుకున్నాను సో ఏం చేసావు మామ పొద్దు నుంచి కేక్ తయారు చేశారా ఇంట్లో నా బాల్ టే కదా బాలర్సేయండి కదా అదండి అరే ఏంటి కూడా సేమ్ అట్లే అనుకొని నా పేరు నాకు అర్జెంట్ గా నువ్వు బాలర్స్ నంబర్ పెట్టేసి ఫాస్ట్ గా ఏంటి బాబా ఎనివే ఎనివే డాక్టర్ సాబ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు వన్ నంబర్ పెట్టేసే బాలు నంబర్ గా పెట్టేసే ఫాస్ట్ గా పెట్టేసే రైట్ రైట్ యా చూసారు కదా ఒకరికి ఇగో ఈ తొందరే వద్దు నాకు అంటే యాక్చువల్గా వాడి పేరు కూడా బాలుగే ఈ ఈ మామ పేరు కూడా బాలుగే అనమాట సో అందరం బాలు బాలు అని పిలుచుకుంటాము బట్ ఇంత సడన్గా కాల్ చేసి ఇట్లా అవుతుందని చెప్పేసి నేను కలలో కూడా ఉంచలేదు బట్ ఎనివే పాపం వాడు కూడా చేద్దాం చిన్నప్పటి ఫ్రెండ్ కదా ఇంటర్మీడియట్ ఫ్రెండ్ గుర్తు చేసుకుంటాడు సంతోషంగా ఫీల్ అవుతాడు ఓకే సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇంకా బోర్డు అన్ని కబులు మనం చెప్పుకోవాలి యా అలాగే ఇంకా కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను సో మొత్తానికైతే ఇది ఇది తాజా సమాచారం వీర్ ఇంజెక్షన్ ఇంకా మీరు రేపటి నుండి దాన్ని ఆపేయడం బెటర్ ఎంత వీలైతే అంత అలాగే ఏం సబ్బు వాడుతున్నారు మీరు కదా సంతూరే కదా నాకు తెలుసు అయితే నేను ఒక సబ్బు ఇస్తాను ఆ సబ్బు వాడితే నిత్య యవనం మీ సొంతం ఫ్రాన్స్కి చెందినటువంటి డామైన్ డెస్రోచర్ ఇది నత్తల జిగురుతో సబ్బులు తయారు చేస్తున్నాడనమాట నత్తల జిగురులో ఉండే కొల్లాజన్ ఎలాస్టిన్ వాటికి ఏమి కాకుండా కాపాడుతుందని చెప్పేసి వీటిని సేకరించి తయారు చేసి సబ్బులతో వీటిని సేకరించి తయారు చేసినటువంటి సబ్బులతో చర్మం కూడా యవ్వనంగా ఉంటుందని చెప్పేసి చెబుతున్నారనమాట డామైన్ అని చెప్తున్నాడు ఇందుకోసం అతడు ఏకంగా ప్రత్యేకంగా ఫామ్లో అరవై వేల నత్తలను పెంచుతున్నాడు అనమాట వాటిని చంపకుండా కేవలం చర్మంపై ఉండే జిగురుతోనే సేకరిస్తున్నట్లు తెలిపాడు అనమాట ఈ సబ్బు వాడితే ఇక ముసలితనం రాదు నిత్య యవ్వనం మీ సొంతం ఓకే సో మరి ప్రయత్నించండి ఓకే అలాగే సభ గురించి చక్కగా మాట్లాడడం ఇప్పుడు ఇంటింటికి కరోనా టెస్ట్ వెళ్ళిపోతుంది కానీ ఒక పంజాబ్లో మాత్రం భలే ఆనందం వేస్తుందండి పంజాబ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే పంజాబ్లో గ్రామీణ ప్రాంతాల్లో ఈ కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంటింటికి కరోనా టెస్టు పంపిస్తున్నారు అక్కడి ప్రభుత్వం అక్కడ కీలక నిర్ణయం తీసుకుంది గ్రామాల్లోని ప్రతి ఒక్కరికి ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు చేయనున్నట్లు ప్రకటించిందనమాట కరోనా కట్టడికి ప్రభుత్వం చేపట్టినటువంటి మిషన్ ఫతే టూలో భాగంగా ఈ సేవలు అందిస్తున్నారు ర్యాపిడ్ టెస్టుల నిర్వహణను జిల్లాలోని అదనపు డిప్యూటీ కమిషనర్లు నోడల్ అధికారులుగా పర్యవేక్షిస్తున్నారు అన్నమాట దాని రేటు చెప్పండి అని మెసైల్ పెడుతున్నారు ఎంత సంతోషం ఒక సబ్బు వచ్చేసింది సబ్బు వాడితే ఇక జీవితంలో ఇక ఎట్టి పరిస్థితుల్లో మీరు ముసలివాళ్ళు కారు అనగానే ఎంత ఖర్చైనా పర్లేదు కొంట మామా సబ్బు రేటు చెప్పండి నేను పెడుతున్నారు నాకు ఎనీవే నో ప్రాబ్లం అలాగే ఇక మన షోలో సమయం అయిపోయింది సో నాగా అండ్ అలాగే సింహాద్రి ఈజ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ వండర్ఫుల్ ఆన్సర్లు మనం చెప్పుకున్నాము ఓకే ఇంకా ఇంకా చాలా మాట్లాడాలని ఉంది కానీ సమయం మించిపోయింది మిత్రమా ఆల్మోస్ట్ ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాలు అవుతుంది రేపటి తెల్లారిందమ్మా ఒక కార్యక్రమంలో మళ్ళీ కల్పల్ మామజ్ అండ్ మామీజ రేపు కరెక్ట్గా ఇదే టైంకి నేను రెడీగా ఉంటాను స్టేట్